ऋषितेश्वरी घटना मर्चिपोक मुदे मरोसारी गुंटूर रागिंग कलकलं चेलरेगिंदि। गुंटूर टाउन लोनी श्यामला नगर लो उंडे 10th स्टूडेंट मुशरफ तननु इंजनीरिंग विद्यार्थुलु वेधिंचारंटू पोलीसुलनु आश्रयिंचाडु। इंजनीरिंग विद्यार्थुल दाडिलो कंटि चूपु कूडा कोल्पोयिनट्टु फिर्यादुलो पेर्कोन्नाडु। फिर्यादुपै स्पंदिंचिन गुंटूर अर्बन एसपी विचारणकु आदेशिंचारु। घटनकु संबंधिंचि मरिंत समाचारान्नि गुंटूर नुंचि मा प्रतिनिधि शिवान् अंदिस्तारु। సంచలనం సృష్టించింది। గుంటూరు శ్యామలా నగర్ సంబంధించి కూడా ఒక విద్యార్థిని బీటెక్ స్టూడెంట్ అని చెప్పుకునే విద్యార్థులు కూడా గత 10-15 రోజులుగా వేధిస్తున్నారు। అలాగే సిగరెట్ల సంబంధించి వేధిస్తున్నారు। చేను పక్షంలో కంటిపై దాడి చేశారని చెప్పి విద్యార్థి ఆరోపిస్తున్నారు। ప్రస్తుతం అంతా విద్యార్థులు ఉన్నారు సార్ చెప్పబోవాస్ ఏంటి ఎలా జరిగింది నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు నేను ర్యాగింగ్ చేసిన వాళ్ళు ఏ కాలేజీ వాళ్ళు నేను శ్రీ వెంకటేశ్వర బాలకుటిలో 10th క్లాస్ చదువుతున్నాను। నేను స్కూల్ నుండి ట్యూషన్ కి వస్తున్నప్పుడు వాళ్ళు ఆపి ఇట్రా నీ పేరేంటి అని అడిగేవాళ్ళు। నేను చెప్ప మళ్ళీ సిగరెట్ ప్యాకెట్ తా గుంజులుతి అని చెప్పేవాళ్ళు। నేను చేయను అని వెళ్ళిపోతుంటే ఏంటి ఇట్లా చేస్తున్నాడు వీడు అని వాళ్ళకి ఇంకా కోపం వచ్చి ఇంకా ప్రతిరోజు అట్లా నన్ను కదిలియడం మొదలుపెట్టారు। కదిలించినప్పుడు ఇంకా పాయింట్స్ అంటే ఇంకా లాభం లేదని మా ఫ్రెండ్ ఒకని పట్టుకొని తనతో తీసుకొని రమ్మన్నారు। నన్ను తీసుకొని రమ్మన్నారు। నేను వెళ్తేటప్పుడు దానిలో ఆపి వాళ్ళు దిగు బండి దిగి ఈరోజు దొరికావు నీ పేరేంటి అంటే నేను చెప్పను అన్నా షెట్టిప్ప తీసి గుంజులు తీ అంటే నేను తీయను అన్నా। ఇంకా వాళ్ళు కోపం వచ్చి రెండు చేతులు వెనకాల పట్టుకొని ఇంకా రైట్ ఐ దగ్గర కొట్టారు। అప్పుడు బ్లీడింగ్ అయింది। బ్లీడింగ్ అయిన తర్వాత వాటర్ తెచ్చి వాటర్ పోసి ఇంకా కాట అంటే కర్చీఫ్ పెట్టి ఆపారు। బ్లీడింగ్ని ఆపేసి హైమో హాస్పిటల్ తీసుకెళ్లారు। అక్కడ స్టిచెస్ వేశారు డాక్టర్. ఇంకా దాని తర్వాత ఐకి సివియర్ డ్యామేజ్ అయింది, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే సరే అని ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ సర్జరీ చేసిన తర్వాత ఇంకా మల్టిపుల్ సర్జరీస్ చేయాలి, అప్పుడే ఐ విజన్ రాదు, మల్టిపుల్ సర్జరీస్ చేసిన తర్వాత విజన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పారు। నేను చదివే 10th క్లాస్ వాళ్ళు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సార్. వాళ్ళు ఏ కాలేజీ అసలు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ అక్కడికి వచ్చి కూర్చునే వాళ్ళు, కూర్చొని దారిన వెళ్ళే వాళ్ళందరినీ కదిలిస్తూ ఉండేవాళ్ళు, మమ్మల్ని కాదు వేరే వాళ్ళని కూడా కదిలించేవాళ్ళు వాళ్ళు ఇంకా అట్లా చేస్తున్నారు అంటే చాలా రోజుల నుంచి చదువుతున్నామని చెప్తున్నారు కదా పోలీస్ స్టేషన్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు అంటే వాళ్ళు మరి అంటే అంత ఒకసారి కొట్టారు కానీ పేరెంట్స్ పట్టించుకోలేదు, వేరే వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోలేదు, నార్మల్గా వెళ్ళి వాళ్ళని తిట్టేసరికి ఇంకో సారీ అంకుల్ ఇంకా చేయవు అని వదిలేశారు। ఇంకా దాని తర్వాత నుండి ఇక్కడ వేరే చోట వచ్చి కూర్చోవడం మొదలుపెట్టి ఇంకా అక్కడ వాళ్ళని కదిలేస్తున్నారు। ఏ ప్రాంతంలో కూర్చుంటారు, ఎంతమంది కూర్చుంటారు, వాళ్ళ పేర్లు ఏమన్నా ఐడియా ఉందండి? నాకు కొంతమంది పేర్లు తెలుసు, ఉదయ్, వినయ్ అను ఇంకొక శివ, వీళ్ళ ముగ్గురు పేర్లు। దాని తర్వాత వాళ్ళు శ్యామలా నగర్ 8th లైన్లో ఎన్సీసీ ఆఫీస్ ముందర టీ స్టాల్ ఉండి చిన్న టీ స్టాల్ దగ్గర కూర్చొని వాళ్ళు వచ్చే వాళ్ళందరినీ వెళ్ళే వాళ్ళందరినీ కదిలిస్తూ ఉండేవాళ్ళు అంటే ఆ రోజు సండే కాబట్టి ఎవరు లేకపోవడంతో నేను కనిపించేసరికి ఇంకా నన్ను కదిలించి కొట్టారు। రైట్ ఐ డామేజ్ అయింది, రైట్ రెటీనా దగ్గర 6 mm కట్ అయింది, ఇంకా ఇక్కడ మొత్తం స్టిచెస్ పడ్డాయి, ఐ లోపల 7 స్టిచెస్ పడ్డాయి, ఇంకా మల్టిపుల్ సర్జరీస్ చేయాలన్నారు డాక్టర్. ఇంజనీరింగ్ విద్యార్థులు, ఈ అబ్బాయి మొత్తం 10th క్లాస్ విద్యార్థి, ఇళ్ల దగ్గర కూర్చొని కూడా ఆకదాయిగా ఈ చేష్టాలు చెప్పారని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు। ఏదేమైనా సరే ర్యాగింగ్ అంశానికి సంబంధించి కళాశాల జరుగుతుంది, ఇది మాత్రం వీధుల్లో జరగడం సంబంధించి పోలీసు అధికారులు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయిలో నిఘా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నారు। వీడియో చిన్నతో శివ ఎక్స్ప్రెస్ టీవీ గుంటూరు।